ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే మీరు చేయాల్సింది మీరు చేసుకుంటూనే వెళ్తున్నారు. మీ మీ బాధ్యత తెలుగు జాతి పట్ల ఉన్నటువంటి మీ అభిమానం వల్ల కావచ్చు, మీరు చేసుకుంటూ మీరు వెళ్తున్నారు. 14 నుంచి 19 వరకు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మీరు ఎంత చేసినా ఏం మాట్లాడినా ఏదో అధికార పక్షానికంటే అప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి మీరు ఏదో లాలూచి పడిపోయారనో, ఇది ప్రత్యర్థి వర్గం నుంచి వచ్చినటువంటి ఒక పాయింట్ సార్. ఇక అధికారం మాడింది వాళ్ళు వాళ్ళు జగన్ గారి దాంట్లో పడిపోయి చంద్రబాబు నాయుడు గారు నిలదీశారని మాట్లాడితే వాళ్ళు కూడా అంత ఈజీగా ఉంది. ఎగ్జాక్ట్ కూడా సేమ్ అంత గట్టిగా ఓడలు బళ్ళు ఉత్తర భారతీయ జనతా పార్టీ కూడా అదే మాట్లాడారు. సరే అయిపోయింది. 2019 తర్వాత ఈ కోవిడ్లో మధ్యలో గ్యాప్ వచ్చింది, మళ్ళీ మేము మొదలుపెట్టాం. ఏది 2020 ఎండింగ్ నుంచి మళ్ళీ మేము మొదలుపెట్టాం. మనం రాష్ట్ర వ్యాప్తం తిరగటం, మళ్ళీ వెళ్ళటం. నేను ఈ నేను ఉద్యమాలు ఒకటే కాదు ఢిల్లీలో, ఇంకా ఉద్యమాలతో పాటు నేను ధర్మేంద్ర ప్రధాన్ గారు కానీ నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు 1 గంట 20 నిమిషాలు టైం ఇచ్చారండి. అక్కడ ఇంటి దగ్గర ఏమండి ఇలా పోలవరం సమస్య ఉందండి, నిధులు ఇలా కావాలి, దాంట్లో ఇది ఉన్నాయి, కాగితాలు ఇవ్వటం, మిగతా సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళి కాగితాలు ఇవ్వటం, ఇంకో మంత్రి గారిని కలవటం, వివిధ మాన్సుఖ్ మండవేర్ గారు గారిని ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారు, ఇంతకుముందు నౌకాశ్ రామాయపట్నం పోర్టు కూడా ఉండేవారు ఇంతకుముందు అని చెప్తున్నాను. అలా కలిసి అందరినీ ఒక అంటే ఒక పక్కన ఉద్యమం, ఒక పక్కన రిప్రజెంటేషన్, ఒక పక్కన కేంద్ర, అలాగే రైల్వే విషయంలో చాలా 100 కార్యక్రమాలు చేస్తామండి. అన్నీ చెప్పము రైల్వే విషయంలో సౌత్ సెంట్రల్ రైల్వే ఇప్పుడు కలిసి ఉంది మనకి. రైల్ సౌత్ సెంట్రల్ రైల్వేలో సాధారణ ఉద్యోగాలకి ఈ జోన్ నుంచే భర్తీ చేయాల్సింది కాదని చెప్పి మొత్తం జాతీయ స్థాయి పెట్టి మొత్తం 90% ఉద్యోగాలు ఉత్తరాదిని భర్తీ చేస్తుంటే రోడ్ల మీద కొంచెం మేము ఇప్పుడు ఏం చేయగలుగుతాం చెప్పండి. మేము మీరు రిప్రజెంటేషన్ ఇచ్చి కేంద్ర మంత్రులు చెప్పి రెండయ్య బాబు రాజకీయ నాయకులరా మనం ఉద్యోగాలు పోతున్నాయి పిల్లకాయలకి తెలుగు వాళ్ళకి అని చెప్తున్నాయి మొత్తుకుంటే ఎవరు స్పందిస్తారు? నువ్వు తిడతావా చంద్రబాబు గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని తిడతావా, కళ్యాణ్ బాబు గారిని బుద్ధులు తిడతావా చెప్పండి. కావాలంటే కేసీఆర్ గారిని తిట్టండి, కావాలంటే బండి సంజయ్ గారిని తిట్టండి, మనీ ఇది అవసరం అయితే ఇంక తెలియండి, లేకపోతే ఇంక ఇదే పని అండి మనకి కాదు కదా. అంటే అదర్ కార్యక్రమాలు చేస్తున్నా, అనేక కార్యక్రమాలు చేస్తున్నా ఈ ట్రోలింగ్ చేయటం. రెండో విషయం కూడా నా వ్యక్తిగత విషయాలు అనవసరం కానీ నాకు తెలిసిన దేవతను తల్లి ఒక్కతేనండి. ఎందుకంటున్నానంటే నేను ఆ తల్లికి మించిన దేవత ప్రపంచంలో ఇంకెవ్వరూ లేరండి, ఖచ్చి ఏ ఏ మత దేవత కూడా కాదండి, ప్రత్యక్ష దైవం. ఆ రోజు హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ అది కాకపోండి మేము గొద్దు ఆర్టీజీఎస్ సరే ఇబ్బందికరమైన తల్లిని కోల్పోయాం. తర్వాత మాకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న మా బావగారు శివాజీ గారిని కోల్పోయాం. నేను ఈ పొద్దున్నీ రాత్రి వరకు చెప్పుకోవాల్సిందికి రావడం కూడా విచారకరం. పొద్దున్నీ సాయంత్రం వరకు మీటింగ్లు విశాఖపట్నం మీటింగ్లు ఉండటం వల్ల సరిగ్గా స్పందించానో లేదో ఒకటి చెప్తున్నాను. ఏదన్నా ఎలా జరిగిందో ఆ పక్కన మీటింగ్లు వచ్చిన ఫోన్ వచ్చినట్టు పక్కన జేడి లక్ష్మణ్ గారు ఉన్నారు, గోపాలకృష్ణ గారు ఉన్నారు, టి లక్ష్మణ్ గారు అందరూ ఉన్నారు. ఫోన్లు ఎందుకు ఎత్తలేదు నుంచి ఏదైనా చెప్తున్నాను, నా కూతురుని కోల్పోయాం. సరే ఏదైనా ఆ రోజు పొద్దున్న సాయంత్రం వరకు అక్షరాలా ఉన్న మీ వీడియోలు ఉన్నాయి, నేను ఎక్కడున్నానో పొద్దున్న సాయంత్రం వరకు ఉద్యమంలో ఏం జరిగిందో ప్రతి ఒక్కళ్ళు అక్కడ ఉన్నారు. పొద్దున్నీ తెల్లారి 5:30 బయలుదేరి వెళ్ళానండి. రాత్రి విశాఖపట్నం ఫ్లైట్ ఎక్కేటప్పటికి 10:30 వరకు నేను 8:30 వరకు 10 గంటల ఫ్లైట్ ఏమన్నాం ఏం అక్కర్లే జనాలకి. ఒక రాష్ట్రం కోసం నేను నాకు చాలామంది ఉంటాను, నేను కాదంటలేదు, రాష్ట్రం కోసం ఒక తెలుగు జాతి కోసం అంకితమైన వ్యక్తులు ఇంకా చాలామంది ఉన్నారు. కనీసం నాకు పేరు రానాడు కూడా లక్ష్యం ఉందని హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఒక నిరంతరం ఒక దశాబ్దాలుగా పనిచేసిన వాళ్ళకి ఈ రాష్ట్రం, ఈ తెలుగు ప్రజలు ఇచ్చిన బహుమతి ఏంటంటే బూతులు. ఇప్పుడు నన్ను బూతులు తిట్టేవాళ్ళు వీళ్ళ నాయకులు తిడితే మాత్రం ఊరుకోరండి, మేము తిట్టాం ఆయన తిడితే ఊరుకోరండి. పెన్ను ఇది ఉంటుంది కాబట్టి ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడుతూ ఉంటారు. ఎవరి కుటుంబాలు, ఎవరి వ్యక్తిత్వాలు అంత గౌరవంగా ఉంటాయి. రిక్షా అతని యొక్క కుటుంబం ట్రంప్ గారి కుటుంబం కంటే ఏమాత్రం తక్కువ కాదని చెప్తున్నాను. ఆత్మగౌరవంలో ఎవరో తక్కువ కాదు, ఏ కుటుంబం తక్కువ కాదు, డబ్బు లేనంత మాత్రాన పదవి లేనంత మాత్రాన తక్కువ కాదు, ఆత్మగౌరవం ఉంటుంది. అందుగా మెండుగా తెలుగువాడి కాదు ఉంటుంది అని ఆ చేశారు. అందుకని కమింగ్ బ్యాక్ లెటర్స్ మూవ్ అని ఇంకో సబ్జెక్ట్ నేను ఒక్కటే కోరుకుంటా ఉన్నాను. ఇంత దారుణం ఇంకా ట్రోల్ చేసిన వల్ల ఒక ఒక ఆంధ్ర తెలుగు జాతి కోసం నిలబడ్డాను మనుషులను కూడా ట్రోల్ చేస్తే, స్వతంత్ర వ్యక్తిత్వాలను చంపేస్తే,
నేను చెప్తున్నాను స్వతంత్ర దేశాన్ని చంపేస్తే ఈ విషయంలో నేను డెఫినెట్లీ సపోర్ట్ నన్నని కాదు చంపేస్తే ఏం కావాలి ఏం కావాలి వీళ్ళకి చెప్పండి స్వతంత్ర దేశాన్ని చంపేస్తారు రేపొద్దున ఏం జరుగుతుంది చెప్పండి ఏం లేదు సార్ ఇప్పుడు మేము ఏదో కులంలోనో ఏదో మత బ్యాచ్లోనో ఏ పార్టీ బ్యాచ్లోనో వారసత్వ రాజకీయంలో చేరిపోవాలా లేదు లేదు అవి కూడా వద్దు అవి కూడా పక్కన పెట్టండి ఇప్పుడు స్వతంత్రంగా చేసేటువంటి మీలాంటి వాళ్ళు ఈ తరం వాళ్ళు చేస్తారు సార్ ఎందుకంటే మాకంటే పెద్దవాళ్ళు మా ముందు ఉన్నదని చూసి వచ్చిన వాళ్ళు అయిపోయింది ఇంకా మీ తరం తర్వాత ఇప్పుడు మా తరం తర్వాత ఇంకా ఆలోచించడానికి పెట్టడానికి ఏం లేదు సార్ ఆంధ్ర జాతిలో కావచ్చు ఏదైనా కావచ్చు తెలుగు వాళ్ళందరూ కలిసికట్టుగా ఉన్నారు అనుకుని మీలాంటి వాళ్ళందరూ ఇంకా 13.5 ఎన్నిసార్లు చెప్పారండి 13.5 కోట్ల మంది తెలుగు జాతి లేదు సార్ లేదు గొప్ప గొప్ప సేవ నిజంగా సేవాభావండి నా జోబర 4 తరం నా మోగల్ అనే విలేజ్ లో ఇద్దరు మాన్బోలు పుట్టారు ఎల్ల ప్రకాశ్ సుబ్బారావు గారు అల్లూరి సీతారామరాజు గారు చెప్తున్నాను 4 తరం ఏదైనా అలా దొడ్డి కోమరయ్య గారు జోలి 4 తరం ప్రాణం అర్పించాడు జయ ఆంధ్ర మహాసభ అంట సూర్యాపేట దగ్గర నల్గొండ జిల్లాలో తెలంగాణ సాయుధ పోరాటంలో ఆంధ్ర మహాసభ నేత నేను చెప్తున్నాను అనేక అసలు గొప్ప మానవాళిని కాపాడిన వాళ్ళు పోరాట యోధులు గుండెను చూపించిన కాల్ సెంటర్ అన్న పోరాట యోధులు స్ఫూర్తులు కొమర భీము లాంటి గొప్పవాళ్ళు భాగ్యరెడ్డివరం గారండి హైదరాబాద్ తెలంగాణలో ఆ రోజున నాయకులు కానీ ప్రతి ఒక్కళ్ళు ఒక్కళ్ళని నేను చెప్పనండి అలాంటి గొప్ప చరిత్ర ఉన్న జాతి ఆత్మత్యాగంతో పొట్టించడం ఆత్మత్యాగంతో ఏర్పడిన మొట్టమొదటి స్వతంత్ర భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రంగా పోరాడి సాధించుకున్న జాతి ఇవాళ ఢిల్లీ పాఠశాల దగ్గర పహిమాం పహిమాం అని పడతా ఉంటే ఆ తప్పు అంటే నా మీద ఇద్దరు మాట్లాడతారేంటండి ఏం చేస్తారండి రేపొద్దున ట్రూ వీళ్ళు ఏం చేయాలి నాకు అర్థమే కావట్లేదండి నేను ఏటో ఒకటి ఉండాలి ఆ గట్టు ఉంటావు ఈ గట్టు ఉంటావు గట్టు ఉంటే కూడా సరిపోదు ఫుల్ లాయల్టీ అంటండి మరి జగన్మోహన్ రెడ్డి గారు గారు చంద్రబాబు నాయుడు గారు గారు తెలుసు కదండి కళ్యాణ్ గారికి తెలుసు కదా ఇష్యూస్ వాళ్ళు ఎందుకని కింద వాళ్ళని కంట్రోల్ చేయకపోవటం నేను అంటలేదని కానీ వాళ్ళకి రాజకీయ ప్రాధాన్యతలు వారికి ఉండొచ్చు బట్ నేను ఎప్పుడు అగౌరవంగా ఎవరిని మాట్లాడలేదు రాజకీయ ప్రాధాన్యతల కంటే రాష్ట్ర ప్రాధాన్యత అనేది చాలా ఇంపార్టెంట్ కదా సార్ ఎవరికి ఎవరికైనా ఉండి తీరాలి చెప్పండి ఒకసారి ఎవరికైనా ఉండి ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో బూతుల మీద రాజ్యసభ ఎంపీలు లోక్సభ ఎంపీలకి బూతుల మీద జరుగుతూ ఉంటే ఆ టాపిక్ మీద వద్దాం సార్ ఇప్పుడు అదే రాబోతున్నారు కాదండి తెలంగాణలో 24,000 కోట్ల రూపాయలు పెట్టుబడి అత్యధిక పెట్టుబడి ఫ్యాబ్ ఇండస్ట్రీస్ ఎమౌల్ డిస్పుల్ దాని మీద అదే రోజు కేటీఆర్ గారు తీసుకొచ్చి హూ మ్యారిట్ మేబీ నా తెలుగు గడ్డ మీదకి ఒక మనిషి తీసుకో కియా ఫ్యాక్టరీ తీసుకొచ్చారంటే గ్రేట్ అండ్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని కూడా కాదనుకుని అంటే ఒక రాయితీలు ఇచ్చారు 22,000 వరకు ఏమి ఆంధ్రప్రదేశ్కి రూపాయి రాదన్నమాట మేబీ ఫ్యాక్ట్ కానీ ఆ ప్రాంతం అభివృద్ధి అవ్వలేదా దిస్ గ్రే అందుకని నా ఒక తెలుగు జాతికి బిడ్డగా నేను అభినందిస్తుంటే ఓ పక్కనేమో తెలంగాణ ముందుకెళ్తా ఉంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటండి 24 గంటలు ఈ పార్టీలో కూర్చుని కాదని పార్టీలో కూర్చుని ఒకళ్ళు ప్రగొట్టి నా బయటకు వచ్చి లాగుతాను నేను విత్ డ్యూ రెస్పెక్ట్ నేను మహిళను గౌరవిస్తాను కానీ నేను ఒకళ్ళు మాట్లాడుతాను దాని కౌంటర్గా ఇంకొకళ్ళు మాట్లాడతాం బూతులు మంత్రులు బూతులు మాట్లాడతాం కౌంటర్గా బూతులు మాట్లాడతాం ఈ వేవ్లో జనాలు తీసుకెళ్ళిపోతున్నారండి భావోద్వేగాల్లో తీసుకెళ్ళిపోతున్నారు ఎక్కడికి ఏం చేస్తారు నో రేషనల్ డెసిషన్ విల్ బి టేకెన్ వెన్ ఎమోషన్స్ ఆర్ ఛార్జ్డ్ దయచేసి అర్థం చేసుకోండి భావోద్వేగాలు రెచ్చగొట్టినప్పుడు హేతుబద్ధమైన నిర్ణయం తీసుకుంటాం చాలా కష్టం